ఏ బీజేపీ వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఒక్కడే ఒక ఆయన ఉన్న వ్యక్తి రామచంద్రరావు. ఆయనే ఎమ్మెల్యే వేస్తాడు, ఆయనే ఎంపీ వేస్తాడు, ఆయనే ఎమ్మెల్సీ వేస్తాడు. ఏమున్న ఒక కార్పొరేట్ ఒక్కటే వెళ్ళాయి, నా కార్పొరేట్ వేస్తే అది కూడా అయిపోతుండేనేమో ఆయనకి. ఎందుకంటే ఆయన ఎన్నో తారణాకలు ఉంటాడు, బీజేపీ లోకల్ క్యాడర్ అంతా ఇక్కడ ఉన్నది. బీజేపీకి అవకాశం ఇస్తామన్నా అని చెప్తున్నా, లోకల్గా లేరు, ఆయనే వస్తాడు. ఆయన కార్పొరేటర్ కొట్టేస్తే అయిపోతుంది అది కూడా. లేదు, చాలామంది కార్పొరేటర్లు కూడా ఎమ్మెల్యే టికెట్కి ట్రై చేస్తారు బీజేపీ నుంచి, అని పేర్లు వస్తున్నాయి. దాని మీద మీ అభిప్రాయం? అవును, చాలామంది మొన్న నేను ఇదే సేమ్ ఇట్లా యూట్యూబ్ ఛానల్ చూస్తూనే చూస్తున్నాను, కార్పొరేటర్లు అందరూ కూడా అడుగుతున్నారు. సో చెప్పాము అదే అధిష్టానం, వాళ్ళ అధిష్టానం ఇట్లానే. సో నాకు తెలిసి రామచంద్రన్ కాకుండా ఎవరికి ఇస్తారో ఎవరో కూడా తెలియదు.